ఫస్ట్ డిజైన్ అండ్ బ్లాగర్. నేను ఈ వీడియో ద్వారా ఒక వెబ్సైట్ రీడిజైన్ చేయడానికి గల కారణాలు మీతో షేర్ చేసుకుందాం. చాలా రీజన్స్ ఉంటాయి ఒక వెబ్సైట్ డిజైన్ రీడిజైన్ చేయడానికి. అందులో మెయిన్ రీజన్స్ ఏంటంటే, డిజైన్ అనేది అవుట్డేటెడ్ డిజైన్ అనేది, అంటే కరెంట్లీ సూట్ కానప్పుడు మనం రీడిజైన్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ టూ, యూజర్ ఫ్రెండ్లీ కానప్పుడు, అంటే ఒక యూజర్ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయనప్పుడు మనం వెబ్సైట్ రీడిజైన్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ త్రీ, ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సివ్ డిజైన్. అంటే అన్ని డివైజెస్లో వెబ్సైట్ అనేది వర్క్ అవ్వాలి, అన్ని డివైజెస్కి అవుట్ అవ్వాలి, అందరి యూజర్స్ రీచ్ అయితే. నెంబర్ ఫోర్, డిజైన్ వెబ్సైట్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. ఇవన్నీ ఇలాంటి రీజన్స్ ఉంటే మనం వెబ్సైట్ని కంపల్సరీగా రీడిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రమే మెయిన్ ఫ్యాక్టర్స్. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి, బిజినెస్ ప్రాస్పెక్టివ్స్ అనేవి చాలా ఉంటాయి. నేను మాత్రం మెయిన్ రీజన్స్ షేర్ చేశాను, యాక్చువల్ డిజైన్స్లో చేసి చూపిస్తాను అడోబ్ ఎక్స్డీ అండ్ ఫోటోషాప్. ఇది కరెంట్ ఈ కామర్స్ డిజైన్. దీని డిజైన్ కానీ ప్లస్ చెక్అవుట్ ప్రాసెస్ కానీ బాగాలేదు. సో నేను ఈ విధంగా డిజైన్ చేశాను. సో చెక్అవుట్ ప్రాసెస్ రీడిజైన్, ఇది లైట్ థీమ్ ప్లస్ నేను ఎక్కువ గ్రాఫిక్స్ యూజ్ చేయకుండా చేశాను. చెక్అవుట్ ప్రాసెస్ చూడండి, చాలా ఈజీగా ఒక ప్రోడక్ట్ని చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని నేను ఈజీగా చెక్అవుట్ అయిపోవచ్చు. అండ్ నీ ఇన్ఫర్మేషన్, షిప్పింగ్ అడ్రస్ కానీ పేమెంట్ ప్రాసెస్ కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఈ చెక్అవుట్ టాస్క్ రీడిజైన్ని నేను అడోబ్ ఎక్స్డీ ద్వారా చేశాను. సో నేను ఎలా చేశానో మీరు చూడండి అడోబ్ ఎక్స్డీలో.
ఫ్రెండ్స్ నేను ఈ విధంగా అడోబీ ఎక్స్డీ ద్వారా మొత్తం డిజైన్ చేశాను. సో నేను మొత్తం పేజెస్ చేశాను, బట్ నేను ఈ ట్యూటోరియల్లో ఈ వీడియోలో చూపించలేదు, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. నా ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఈ విధంగా డిజైన్ చేస్తాను. సో దిస్ ఇస్ చెక్అవుట్ ప్రాసెస్. నేను అడోబీ ఎక్స్డీలో ఇంటరాక్షన్ త్రూ ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా, అడోబీ ఎక్స్డీ ఇంటరాక్షన్స్ త్రూ నేను ఇలా ఎఫెక్టివ్గా రీడిజైన్ చేశాను. Subscribe my channel if you like it. Life is short, enjoy your movement, be honest, never give up.